కళ్ళు కనిపించని వారి ఎంత ఇబ్బంది పడతారో కళ్ళున్న వారికి తెలియదు. కళ్ళు కనిపించకుండా చేసుకుని ఒకరోజు జీవిస్తే వారి జీవితం ఎంత సమస్యలతో ముడిపడి ఉందో అర్థమవుతుంది. ఇలాంటి ఎన్నో వేదాల నుంచి బయటపడేసి వారికి చదవడం రాయడం నేర్పేందుకు నడిమిగించారు లూయిస్ బ్రెయిలీ. చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయిన ఈయన తన లిపితో తోటి అందులకు మార్గదర్శిగా నిలిచారు. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4న ఫ్రాన్స్ లోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. బ్రెయిలీ లిపిని కనిపెట్టి దృష్టిలోపం ఉన్నవారు చదవడానికి రాయడానికి వీలు కల్పించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. తన చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయాడు. ఈయన తండ్రి రేలీ బ్రెయిలీ రాజగుర్రాలకు జీను తయారీదారుగా పనిచేసేవాడు. 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి పనిముట్లతో ఆడుకుంటున్నప్పుడు ఒక సాధనం అతడి కంటికి తగిలి పెద్ద గాయమైంది. 8 సంవత్సరాల వయసులో కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. ఈయన చనిపోయిన 16 ఏళ్లకు బ్రెయిలీ లిపిని రాయల్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది.